వెస్ట్ గోదావరి డిస్టిక్ ఆకుడు మండలం కళింగపాలెం అని చెప్పి ఊరి అక్కడి నుంచి వచ్చాను. సో అది నా ఫ్యామిలీ, అంటే నా ఊరు బ్యాక్గ్రౌండ్. అది నేను చదువుకుంది అక్కడ సిద్ధాపురంలో, స్కూలింగ్ వరకు చేశాను, ఇంటర్మీడియట్ ఆకివిల్లో చేశాను, తర్వాత ఇక్కడికి వచ్చి ఓపెన్ యూనివర్సిటీలో చదివాను. సో అలా కొంచెం చదువులో అక్కడక్కడ బ్రేక్స్ వచ్చేసి చదువు నాకు అంతంత మాత్రమే ఫినిష్ చేశాను అనమాట. ఇది నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. మన అమ్మ ఇదైతే చేశాను, అంతకుముందు మా వినమయ రామయ్య చేశాను, చార్సీలో వర్క్ చేశాను, ఒక ఐదు సినిమా వర్క్ చేశాను. ఆయనతో చాలా కంఫర్ట్, అంటే ఆయన కంఫర్ట్ ఉండేలా చేసుకుంటాడు. ఆయన చాలా చాలా జోగ్యంగా ఉంటాడు, చాలా ఏదైనా డైలాగ్స్ ఎక్కువ ఉంటే ఏదైనా చెప్పరా, ఆయన ఎలా చెప్తా చూద్దామని చెప్పి ఆయన చెప్పించాం. ఆయన డైలాగ్ బాగిస్తారండి, పక్కన ఆర్టిస్టులు ఆర్టిస్టులు పనిచేస్తారు మంచిగా, చాలా బాగుంటుంది. ఏమైనా చిన్న చిన్న ఉంటే చెప్తారు కూడా. జిఎస్టీ మీద మంచిదండి, మంచిదేనండి. అంటే కంపారిటివ్లీ వేరే కంట్రీస్తో చూసుకుంటే మన ద హైయెస్ట్ జిఎస్టీ 28%, మిగతా కంట్రీస్ అంటే 10% కంటే ఎక్కువ, అంటే 15% కంటే ఎక్కువ లేవు. 18% అయితే లాస్ట్ 18% 28 ఉంది. ఇంతకుముందు అంటే మా సినిమాటోగ్రఫీకి సంబంధించి, మన ఫీల్డ్ వరకు సంబంధించిన అయితే ఇప్పుడు కొంచెం ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ఇంతకుముందు 15% అయింది, ఇప్పుడు 18% అయింది. సో ఏదేమన్నా మనం ఎంత కట్టినా ఎంత చేసినా ఆ రూపాయి ఎప్పుడైతే మళ్ళీ మనకు పడుతుందో తిరిగి ప్రభుత్వం మళ్ళీ ప్రజల సౌకర్యాల మీద, ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల మీద కానివ్వండి, లేకపోతే నిత్యావసరాల మీద కానివ్వండి, మళ్ళీ ఎప్పుడైతే ఉపయోగిస్తారో అప్పుడే ఈ జిఎస్టీలో ఉన్న ప్రతి ఒక్క రూపాయి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు ఇది మంచిది అనుకుంటాను. ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి, ఏం చేస్తున్నారు, ఎలాగే, ఎందుకంటే నేను మామూలుగా అనుకుంటాను ఇప్పుడు ఇప్పుడు పలానా ఇన్కమ్ మీద ఎంత వస్తుంది, ఇంత వస్తుంది, ఎంత వస్తుంది అంటారు, ఎంతెంత ఖర్చు పెట్టాం, ఎలా ఖర్చు పెట్టాం అనేది ఇంత నీట్గా మనం దీనికి ఎంత చేసాం, దీనికి ఎంత చేసాం నీట్గా చెప్పారు. జిఎస్టీ గురించి ప్రతి ఐటమ్ మీద, మీ ఇండస్ట్రీ మీద ఎంత ఇంత ఇన్కమ్ వచ్చింది, దీని మీద ఎంత ఇన్కమ్ వచ్చింది, దీనికి ఎంత పెట్టాం, ఎంత ఉపయోగించాం, ఎంత ఉపయోగించిన ఎక్కడే గవర్నమెంట్ చెప్తారు. అదొకటి మళ్ళీ కొన్ని కొన్ని ఒక సబ్బు యాడ్ అయితే ఆ సబ్బును వాడేంత వరకు చాలా ప్రయత్నం వస్తాయి. ఒక టూత్పేస్ట్ ఒక ప్రోడక్ట్ బయటకు వస్తే దాన్ని వాడేంత వరకు యాడ్లు రుచిదని అంటారు. అలాగే ఒక గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి, ఏదైనా మంచి కొత్త పథకాలు వస్తాయి, కొత్త స్కీములు వస్తాయి, దాని మీద ఎటువంటి ప్రకటనలు, ఎటువంటి యాడ్స్ ఎక్కువ ఉండవు. ఇప్పుడు మామూలుగా చిన్నపిల్లలకి పెళ్లి చేసేది ఉంది ఒక స్కీమ్, గృహాల గురించి ఉన్నాయి, కొన్ని కొన్ని భర్తలు పోగొట్టుకున్నది కానివ్వండి, లేకపోతే చాలా జాబ్స్కి సంబంధించిన కానివ్వండి, పెన్షన్కి సంబంధించిన కానివ్వండి, ఇవి చాలా పథకాలు ఉన్నాయి. ఈ పథకాలన్నింటి గురించి చాలా తక్కువ మంది తెలుసు, ఎందుకంటే అర్బన్ ఏరియాల్లో తెలుస్తుంది కానీ రూరల్ ఏరియా వరకు ఎవరు తెలియట్లేదు. రూరల్ ఏరియా వరకు వెళ్ళి ప్రతి ఇంటి దగ్గర, అమ్మ మీ ఇంట్లో ఏంటి పరిస్థితి, మీ ఇంట్లో ఆధార్ సంబంధించిన లెక్కలు అన్నీ తీసుకుని ఉంటారు కదా, ఏ ఇంట్లో ఏంటి పరిస్థితి తెలుస్తుంది, ఎంత ఇన్కమ్, ఎవరేం చేస్తారు, ప్రతి తెలుసు. అలాంటి అన్నింటికి లింక్ పెడుతున్నప్పుడు వాడు ఇంట్లో పరిస్థితులు ఏంటి అవి కూడా లింక్ పెట్టుకొని ఈ పథకం వీడికి వెళ్తుంది అని తప్పకుండా ఇవ్వడం, డైరెక్ట్గా ఇవ్వాలి, డైరెక్ట్గా ఇచ్చేయాలి పథకం వాళ్ళకి. మీరు అప్లై చేసుకోండి, మీరు అప్లై చేసుకుంటే రిలీజ్ కాదు నుంచి వస్తాం, అలాంటప్పుడు ఆధార్లో గీదర్ లేదు తొక్క తోసాను, ఎందుకంటే అది రిలీజ్. ఒక ఎలిజిబుల్ పర్సన్ ఆడికి తెలిసినప్పుడు ఆడి దగ్గరికి ఒక బాండ్ వెళ్ళిపోవాలి, బాబు నీకు 2 BHK ఇల్లు వచ్చేసిందండి, వెళ్ళాలి ఇంటికి. వాడు అప్లై చేసుకొని అది చేసుకొని ఇది చేసుకొని ఆడు అంత చేసుకున్నాడు, సంపాదించుకుని కట్టుకుంటాడు కానీ ఇల్లు. నిజంగా మన దగ్గర ఇదే వరస్ట్, ఎంత జిఎస్టీ ఇవన్నీ ఓకే, సంపాదించడం బాగా అనిపిస్తుంది, సంపాదించడానికి తెలుస్తుంది కష్టంగా పడే మనిషి కుటుంబాలు, పేద కుటుంబాలు ఎన్నో విధాలు మగ్గిపోతున్నాయి. ఈ మధ్య బీడీ కార్మికులు కూడా జిఎస్టీ పెట్టారు, అది నిజంగా చాలా ఇది మనతో లేనలేదు, నెలకు పెట్టారు చేనేత కార్మికులు. వీళ్ళ మీద వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఎంత, వాళ్ళు ఏం చేస్తారండి, ఎలా ఎలా మన గవర్నమెంట్ నుంచి ఎన్నో లేఖలు రాశారు, ఒక్క లేఖను ఖాతరు చేయలేదు. తిరుమల తిరుపతి దేవస్థానమే పెట్టారు ఇప్పుడు, ఇంతవరకు ఇప్పుడు ట్యాక్స్ లేదు, ఇప్పుడు ట్యాక్స్ వెళ్ళింది. సో అలాగా తట్టుకునే మనుషులకు ఎంత కొట్టినా పర్లేదండి, కానీ చాలా బలహీనంగా ఉన్న మనుషుల మీద ఇలాంటి తుఫాన్ లాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా వాళ్ళ కుటుంబ నేపథ్యం మారిపోతుంది, కుటుంబం బ్యాక్గ్రౌండ్ మారిపోతుంది, విచ్ఛిన్నమైపోతుంది.
సో గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, లేకపోతే వాటిలో పథకాలు కానివ్వండి, కొంతమందికే లబ్ధి పొందుతారు అనేది మాత్రం ఇది వాస్తవం. అట్టడుగు స్థాయి వరకు ఎప్పుడు వెళ్ళవు, ఎక్కడ వెళ్ళవు. ఎంతెందుకు అంటే మా ఇంటి ముందు రోడ్డు, చిన్న రోడ్డు కోసం 4 సంవత్సరాలు వెయిట్ చేసి ఇప్పటికీ పడలేదు. మా ఊళ్ళో రోడ్డు గత 10 సంవత్సరాల నుంచి అలాగే ఉంది రోడ్డు. గవర్నమెంట్ ఏం చేస్తుంది, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, రాజకీయ నాయకులు అడిగితే గవర్నమెంట్ ఫైనల్ చెప్తారు, ఫైనల్ చెప్తే పైన ఆ తర్వాత అధికారులు అధికారులు ఇలాగే ఇలాగే ఎవరి కాబట్టి బ్లేమ్ చేస్తుంది తప్పించి పనులు అవ్వండి. మన ఇండియాలో ఉన్నది ఇదే దారుణం. ఇక్కడ అడుక్కోవాలి అదేంటో మనం. మనం ఇక్కడ ఎలా చూస్తూ ఉంటాం నాయకుల్ని, ఏదైనా పని చేస్తే దేవుడు బాబు నువ్వు దేవుడు బాబు అంట, అది అతని డ్యూటీ, ఎక్స్క్లూజివ్ అతని డ్యూటీ, ఆయన వర్క్ ఆయన చేస్తున్నాడు. దాన్ని మనం ఏం చేస్తామంటే పొగిడేసి ఆయన మనం ఇంట్లో జోబిలో రూపాయి తీసి పెడుతున్నట్టు చేస్తాం మనం. అలా తయారు చేస్తారు రాజకీయ నాయకులు చాలామంది, అందరూ అలా లేరు, చాలా కొంతమందిని అలా తయారు చేశాం మనం. ఇవి ఎలా అంటే ఒక చిన్నది ఏదైనా పని చేయాలంటే ఆ పని మన దృష్టిలో డైమండ్ స్థాయికి వెళ్ళేంత వరకు వెయిట్ చేపిస్తారు మన చేత. ఓ చిన్న రోడ్డు ముక్క ఉంది, అది వేయాలంటే అది సార్ వేయండి సార్ రోడ్డు బాగాలి వేసేస్తే ఆడి వ్యాలీ తెలియదు మనకి వేసేస్తే. తర్వాత గురించి మాట్లాడుకుందాం నాయకుడి గురించి, అలాగే దాన్ని కొంచెం వెండి స్థాయి, తర్వాత బంగారం, తర్వాత డైమండ్, అలా 1 సంవత్సరం పాటు వేయకపోతే దాన్ని మనం డైమండ్లో చూస్తాం. మనం కష్టాలు పడతాం, కష్టపడి పడి పడినప్పుడు వేస్తే అప్పుడు అయ్యాను దేవుడు అయ్యా మా కష్టాన్ని తీర్చేసావయ్యా అని ఆయన పొగిడేస్తాం. దేవుడు అయి కూర్చుంటాడు, మనం ఇంకా అక్కడ పాదం కింద కూర్చొని ఉంటాం. 99% అంటే మొత్తం జనాలు చూశానండి, బ్యాడ్ జనాలు చూసా. ఒక క్యారెక్టర్ ఏదో కౌంతా కరాటే క్యారెక్టర్ వచ్చేసి యూట్యూబ్లో చూసి చేశానండి, బాగుంది కదా క్యారెక్టర్. మిగతావన్నీ నా ఊరు 100% బయట రైల్వే స్టేషన్లో కానీ బయట ఎక్కడైనా సరదాగా మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ వేరే చుట్టాలంటికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఎక్కడికి వెళ్ళినప్పుడు కానీ కలిస్తే వాళ్ళు బాడీ లాంగ్వేజ్ తీసుకోవడం, ఆ బాడీ లాంగ్వేజ్ నాకెంత బాగుంటుంది, ఎంతవరకు చేయగలను, ఆ వాయిస్ దానికి ఆ బాడీ లాంగ్వేజ్కి ఆ క్యారెక్టరిస్టిక్ ఒక వాయిస్ పెట్టుకోవడం, ఆ మూడు మిక్స్ చేసి ఒక కొత్త క్యారెక్టర్ని సృష్టించుకొని దాన్ని అర్థం ముందు చేసుకోవడం, మా మెసేజ్ దగ్గర చూపించడం బాగాలేదని చెప్తే చేయను బాగుందని చేస్తాను. ప్రజలకి చేయాలంటే ప్రత్యక్షంగా చేయాలనే భావన అవసరం లేదండి. యాక్చువల్గా ప్రత్యక్షంగా మనం సహాయపడాలి, ప్రత్యక్షంగా మన జనంలో ఉండాలనుకుంటే అందరూ పదల మీద ఉంటారు, అలాంటప్పుడు ఏ పార్టీకి కార్యకర్త ఉండడు. నిజంగా ప్రతి ఒడు పదవిని ఆశిస్తే ఒక పార్టీకి కార్యకర్త అనేవాడు ఎప్పుడు ఉండడు, ఇది వాస్తవం. ఏ పార్టీ ఉన్నా ఏ పార్టీ లేకపోయినా నేను నమ్మే సిద్ధాంతాలతో అదే సిద్ధాంతాలతో ఉన్న ఏ పార్టీ అయినా అప్పటికి నేను అలాగే ఉంటాను. లేదు అంటే నేను సొంతంగానే, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, ఇప్పుడు శివాజీ గారు ఎలా యూట్యూబ్లో వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ని ఎలాగ యూట్యూబ్లో అప్లోడ్ చేసుకొని నేను దీనిలో ఆయుధం తీసుకుంటాను, దీనిలో కంటిన్యూ అవుతాను అంటే. ప్రతి ఒక్క సమస్య గురించి దేని గురించి జనాలు తెలిసేలాగా అది నాయకుడు వారికి వెళ్ళేంతవరకు ఆ నాయకుడు స్పందించేంతవరకు దానికంటే ముందు మీడియా స్పందించు లేకపోతే సంబంధించిన అధికారులు స్పందించేంతవరకు దాని గురించి చర్చ జరుగుతూ ఉండదు నా దృష్టిలో. అదండి నా అంటే ఇదంతా ఏంటంటే ఇది కేవలం ఒక భారతదేశ పౌరుడిగా, ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒక తెలుగువాడిగా, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్న వ్యక్తిగా మాట్లాడిన మాటలు మాత్రమే. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, ఇది నా మనోగతం అంటారు కదండి, నా ఫీలింగ్ అది. అజే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ మౌలిక వసతులతో వాడుకుంటూ ఇక్కడ ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దీంతో వచ్చిన డబ్బుల్ని ఆ డబ్బుల్ని నీకు వాడుకుంటూ గవర్నమెంట్ కొంచెం ట్యాక్స్ కడుతూ దాంట్లో నుంచి ఆ గవర్నమెంట్ నుంచి నేను కొంచెం ఆశించడం తప్పే లేదు అనుకుంటూ ఇన్ని మాటలు మాట్లాడాను. మన దేశం కూడా ఇది అన్నారు. సో ఈ విషయం రాజకీయ నాయకులు తప్పంటారా ప్రజలు తప్పంటారా? 100% ప్రజలు తప్పండి. సో మీరు రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తున్నారా? ఏంటండి రాజకీయ నాయకులు అందరికి సపోర్ట్ చేస్తున్నారా ప్రజలు? అలాంటి వాళ్ళని మనం ఎలక్ట్ చేసుకున్నామనే సానుభూతి జనాలు లేదు, మనమే మనకే ఉండాలి ఫస్ట్. తర్వాత జనాలు అయ్యో ఎన్నుకున్నారు కదా మనమే నిజంగా చేద్దాం, స్వార్థంతో లేకుండా నీతి నిజాయితీని కట్టుబడి చేద్దాం, మన ఫ్యామిలీ ఉంది, ఒక 2 తరాలు 3 తరాలు పక్కన పెట్టుకున్నాం, పక్కన పెట్టుకొని చేద్దాం అని ఆ రోజు తర్వాత తప్పించి ఇంట్లో అదేంటండి బాబు
ఇవన్నీ ఎన్ని వేల కోట్లు అండి, ఎన్ని వేల కోట్లు అండి ఒక్కొక్క రాజకీయ నాయకుడి దగ్గర. నేను చదువుతున్నప్పుడు దాంట్లో లెసన్లు ఎలా ఉంటాయంటే అసలు బో లెసన్లు చాలా బాగుంటాయండి. బయట ప్రాక్టికల్ చూసేవారు చాలా వరస్ట్గా ఉంది పరిస్థితి. ఇక్కడ ఇక్కడ ఒక రాజకీయ నాయకుడు ఒక పదవి వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవడానికి, దాని మీద కూర్చోవడానికి తన బలగాన్ని, తన ఆర్థిక శక్తిని ఉపయోగించడం తప్పించి చుట్టుపక్కల ఉన్న సమస్యల మీద ఎంత పోరాడుతున్నాం, ఎంత పని చేస్తున్నాం, ఎంత రిజల్ట్ వస్తుంది అన్న దాని మీద లేదండి. తను ఒక కోటి రూపాయలు రిలీజ్ చేయగానే ఆ కోటి రూపాయలు ఏం దగ్గర రావాలంటే అక్కడ 5 కోట్లు, ఇక్కడికి వచ్చే 1 కోటి, కోటి నుంచి ఒక రోడ్డు వేయడానికి వెళ్ళి కింద స్థాయిలో వెళ్ళి అధికారులు అలా అది సిమెంట్ రోడ్డు అయితే లాస్ట్ నెల రోడ్డు తార్ రోడ్డు వేస్తారు దానికి. ఇలా ఉంది పరిస్థితి అంటే. ఏదైనా సినిమా చూస్తున్నాను అనుకోండి, సినిమా చూస్తున్నప్పుడు అబ్బాయి క్యారెక్టర్ భలే ఉంది, ఈ క్యారెక్టర్ వస్తే భలే ఉండదు నాకు అనే ఫీల్ అయిపోయిన సందర్భం చాలా ఉన్నాయి. అలా అనుకోకపోతే మనం ట్రై చేయలేం కదండి, అలా అనిపించాలి. అలా అనిపించకపోతే నేను రిలాక్స్ అయినట్టు లెక్క అంతే. ప్రతి సినిమా కనిపిస్తుంది, ప్రతి సినిమాలో ఈ క్యారెక్టర్కి క్యారెక్టర్ లేకపోయినా కూడా అబ్బాయి ఈ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్ పెట్టుకుంటే ఎంత బాగుంటుంది, ఆ క్యారెక్టర్ నాకు వచ్చింటే ఎంత బాగుండేది అని ఫీల్ అవుతాను. అసలు చెప్పాలంటే అది కేవలం కామెడీ కోసం తప్పించి ఎటువంటి ఏమీ లేదు ఇద్దరి మధ్యన, ఇద్దరి మధ్యన ఏమీ లేదు. అది ఏదో అనుకుంటున్నారు ఫస్ట్లో సుధీర్ రాసిన సుధీర్ బాగుందని చెప్పి అలా కంటిన్యూ చేసి తప్పించి అలాంటిది ఏం లేదండి. ఇది వేరే వాళ్ళు సంబంధాలు చూస్తున్నారు, సెట్ అయిపోతే చేస్తారు. రష్మి గారికి సుధీర్ గారికి, రష్మి గారికి వేరే అబ్బాయి చూస్తున్నారు, సుధీర్కి వేరే అమ్మాయి చూస్తున్నారు. అంటే మాది హ్యాపీగా ముగిసిన లవ్ స్టోరీ, హ్యాపీగా అంతా సాధించుకున్నాం, దక్కించుకున్నాం, దాని పెద్ద కష్టపడలేదు. కానీ ఏంటంటే సుధీరు, నేను, తమ్ముడు, మా మేఘనాథ్ అని మ్యాగీ వీళ్ళందరం కలిసి ఓ రూమ్లో ఉండేవాళ్ళు. తిను వచ్చి ఆఫీస్కి అని చెప్పి మా జాబ్ కోసం వచ్చి శ్రీనగర్ నేను హాస్టల్లో. సో అప్పుడు సుధీర్ క్లాస్మేట్ అని చెప్పాను కదా, సుధీర్ క్లాస్ ఏమైనా వస్తువులు తీసులు కానీ కావాలంటే హెల్ప్ చేసుకునేదనమాట. అలాగే వాడితో పాటు నేను వచ్చాను అనమాట తన దగ్గర. అలా చూశాను, చూసిన తర్వాత నచ్చింది, తర్వాత మరుసటి అని చెప్పేశాను. అలాగే ఈ సుధీర్ గారికి విషయం తెలియదు, తర్వాత అది ఫీల్ అయ్యాడు నాకు చెప్పలేదు ఏంటంటే. తర్వాత మా ఇంట్లో చెప్పాను, వాళ్ళ ఇంట్లో చెప్పాను, వాళ్ళ ఇంట్లో పిలిపించారు, ఏదో వద్దామో ఇద్దామో అన్నది అంత అయిపోయింది. అంటే నేను ఎక్కువ ఇప్పుడు దాని ఏంటంటే దీనికోసం ఏదైనా చేయాలన్నది లేదు, అంత హ్యాపీగా వద్దని ముందే తెలుసు నాకు అంత. ఎందుకంటే నేను నమ్మే, ఎందుకంటే మనం ఏదైనా మోసం చేస్తాం లేకపోతే మనం మద్దతు వేస్తాం అని వీలైతే నేను అంతవరకు వెళ్ళేవాడు కాదు. నా ప్రయత్నం కూడా వాళ్ళు అర్థం చేస్తున్నారు. అలాగే ఎంగేజ్మెంట్ చేసుకున్నాను, ఎంగేజ్మెంట్ ఈ 1 ఇయర్ తర్వాత పెళ్లి చేసుకున్నాను. అప్పుడు జబర్దస్త్లో కూడా రాలే నా ఎంగేజ్మెంట్ అయినప్పుడు, తర్వాత పెళ్ళి అయిపోయింది. తర్వాత ప్రాక్టికల్గా ఉంటాయి అన్నమాట, పెద్ద సోదిలాగా ఇదిలాగా చెప్పరు ఆయన, ఏదో ఊహాజనితంగా రాసేలా ఉండదు, ప్రాక్టికల్ ఉంటుంది, మామూలు ఉండదు. లేదు సంతరంగా పుట్టినట్టు ఉండదు, ఆలోచిస్తారు మామూలు. బుల్లెట్ ప్రతి మాట బుల్లెట్, ఎప్పుడైతే నీకు వచ్చి ఫ్రీ అవుతానో అప్పుడు కాలు మీద పడ్డు ఏదో కాలవేళ పడి బతున్నాడు, ఇంత క్యారెక్టర్ని సంపాదించుకోగలని నమ్మకం ఉంటాను. ఇక్కడే ఉంటాను, ఇండస్ట్రీలో ఉంటాను, ఏదో ఒకటి ఏదో ఒకటి చేసుకుంటే ఇక్కడే ఉంటాను. ఎక్కడే పోదు నాకు అంత తప్పి రాదండి, నాకు ఇంకా ఎప్పుడు చదువుకోలేదు, నీకు ఏం రాదు కూడా. ఇది ఆ తర్వాత బాగా నచ్చింది రవితేజ గారు అండి. తర్వాత ఇప్పుడు చదువుతుంది ఎన్టీఆర్ గారు, జూనియర్ అండి. ఆయన మామూలుగా ఆయన ఇష్టం, నానిగారు, రాజధాని గారు, విజయ దేవరకొండ వీళ్ళందరూ అందరూ ఇష్టమే. నాకు ఒకరు పలానా అనేది లేదు, నాకు బాగా ఫోకస్డ్గా ఉండేదంటే చిరంజీవి గారు, రవితేజ గారు అంతే, ఎన్టీఆర్ గారు. అంటే 2-3 సినిమాలు చేస్తాను కనిపించట్లేదండి, ఎవరైనా ఇష్టం పెంచుకున్నా అంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది అండి. ఏం చెప్తా మన అనుపమ పరమేశ్వర నాగుడి, తర్వాత సురేష్ కీర్తి సురేష్, కీర్తి సురేష్ గారు కొంచెం హోమ్లీగా మంచిగా అంటే తెలుగు ఆవిడలాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మా ఆవిడని ఎక్కడ ఇష్టం అంటే తమిళ సినిమా దాంట్లో ఎక్స్ప్రెషన్ ఉంటాయి చాలా బాగా ఇచ్చారు. అప్పుడు నాగార్జున గారికి ఒక సినిమా ఓకే అయినా సార్ మా టీవీలో పనిచేస్తున్నప్పుడు ఆయన, తర్వాత ఆయన క్రియేటెడ్గా టీవీలోకి వచ్చేసిన తర్వాత మరి డిలే అయిపోయింది. తర్వాత ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ ఒకటి పెట్టాను అనమాట, అది దానికి MD ఆయన ఇప్పుడు ప్రజెంట్. సో ఆయన చూసుకుంటున్నారు,
బాగా మంచి మంచి పొజిషన్ ఉన్నారు సార్. ఇప్పుడు సినిమాలు మరి డైరెక్షన్ మరి విషయాలు పెద్ద పెద్ద విషయాలు ఆయనతో మాట్లాడేంత నాకు అర్హత లేదనుకుంటారా, ఆయనతో ఎక్కువ మాట్లాడాలండి సార్. బాగున్నారు సార్, బాగుంది. మిగతా విషయాలు ఎరా ఏంటి, ఎక్కువ ఖర్చు పెట్టుకు, ఫంక్షన్ లాంటివి ఎక్కువ గ్రాండ్గా చేసుకోకు, సముద్రంలో చుచ్చిపోచినట్లయినాక అవి ఎంత గ్రాండ్ చేస్తే అంత వేస్ట్ డబ్బులు అని చెప్పి చాలా జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. ఎక్కువ ఏంటంటే కామెడీ కంటే ఎక్కువ యాక్టింగ్ మీద ఇది బెటర్ అని చెప్తూ ఉంటారు సార్. నాకు బాగా మోటివేట్ జబర్దస్త్లో అందరికి ఇలాగే ఉన్నాయి. ఏంటంటే అందరూ అంటే దీంట్లో కొంచెం పాపులర్ అయిన వాళ్ళు, కొంచెం పేరు సంపాదించిన వాళ్ళతో దగ్గర దగ్గర మూడు నాలుగు షోలు ఉన్నాయి టీవీ సంబంధించినవి. సో దీంతో ఒక నెలలో 20 రోజులు బ్లాక్ టీవీ ఇండస్ట్రీ, ఇంకో 10 రోజులు ఉంది. సో ఈ 10 రోజుల్లో ఒక సినిమా అడిగితే వారం రోజులు అడుగుతారు, లేకపోతే 10 రోజులు అడుగుతారు, 15 రోజులు అడుగుతారు. ఇవన్నీ ఎక్కడ మేనేజ్ చేయగలరు? సో దానికని ఫస్ట్ ఫినాన్షియల్గా సెటిల్ అవుతామా, లేకపోతే పేరు సంపాదించేసుకున్నామా, సినిమాలో సెటిల్ అయిపోతాం. సో ఈ మూడింటిలో చూసుకుంటే మూడింటికి కొంచెం 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 సమపాలతో విభజించుకుంటే మా టైంని మా డేట్స్ని సో ఇలా వెళ్తుంది జరిగింది. మీరు అనుకున్నారు చూసారు అవకాశాలు రావట్లేదని ఈ ఆలోచనతో లేదు, మాకు జబర్దస్త్ అవసరం లేదు, పటాస్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఏ షో అవసరం లేదు, టీవీ ఇండస్ట్రీలో ఏ షో చేయను, సినిమాలు మాత్రమే చేస్తానంటే అది వెళ్ళాం. ప్రతి సినిమాలో ఏదో క్యారెక్టర్ కనిపిస్తుంది. సో అలాగే ఆఫర్లు చాలా పోయినాయి, ఎందుకంటే సినిమా చూపిస్తామా, పటాసు, జబర్దస్త్, అంతకుముందు ఎక్స్ట్రా జబర్దస్త్ 4 షోలు చేసాం. ఈ 4 షోలు చేయడం కొన్ని కొన్ని ఈవెంట్స్ కానీ బయటికి వెళ్ళడం, అవి కొన్ని కొన్ని గేమ్ షోలు, రియాలిటీ షోలు వాటిని పిలవడం, సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా నెలలో ఈజీగా 25 రోజులు ఏదో ఒక బ్లాకే ఉంటుంది. అలాంటి దాంట్లో నుంచి ఒకరోజు రెండోసారి మా కలెక్టర్ మా షూటింగ్ ఉంటుంది సార్, అప్పుడు కొంచెం కావాలి సార్, మన సినిమా మేనేజర్ కానీ సినిమా బ్యానర్స్ మనం అడగలేము, ఎందుకంటే చిన్న చిన్న ఆర్టిస్టులు ఎదిగే ఆర్టిస్టులు అలా అడిగితే ఉన్న వాళ్ళ దగ్గర గుడ్ విష్ కూడా పోతానమాట ఇలా విషయం. సో అందుకని మేము అడగకుండా ఏం చేస్తామంటే అసలు సినిమా ఆఫీస్కి వెళ్ళామో మానేస్తాం. ఏదైనా డేట్లు ఖాళీ ఉండంటే ఏదైనా సినిమా వస్తే సరే 4 రోజులు చేస్తాను చేస్తాం అలాగే. ఈ మధ్యన ఏంటంటే కొంచెం షోలు వరకు కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటా సినిమా చూపిస్తామంటే షో అయిపోయింది. ఆ డేట్ని సినిమాలకు ఉపయోగించదలుచుకున్నాను. అందులో భాగంగానే ఇప్పుడు సుకుమార్ గారి సినిమా ఒక మంచి మంచి క్యారెక్టర్ చేస్తున్నాం, రవితేజ గారి సినిమా చేస్తున్నాం టచ్ చేస్తుంది, మళ్ళీ మావో చంద్రం ఒక సినిమా రిలీజ్ అవుతుంది, దగ్గర దగ్గర 5 సినిమాలు ఉన్నాయి. సో ఇక్కడ తగ్గితే ఇక్కడ ఎక్కువ ఇవ్వగలరు, ఇక్కడ ఎక్కువ ఉంటే ఇక్కడ తక్కువ ఇవ్వగలరు, అంత ఒక చిన్న అయోమయమే. సో దాన్ని చాలామంది ఏమనుకుంటారంటే అవకాశాలు రావట్లేదు అనుకుంటారు. దీనికి అవకాశాలు వస్తున్నాయా లేదా చేస్తున్నాడా అని అంటే అది ఎక్కువ ఆలోచించాలండి, ఎవరైనా అనుకుంటారు కదా అంతే అవకాశాలు రావట్లేదు అనుకుంటారండి. రమానందం గారి గురించి అంటే ఈ మధ్య చాలామంది ఎక్కువ అంటే చాలామంది ఎక్కువ మాట్లాడుకుంటారు ఆయన అవకాశాలు తగ్గిపోయినాయి, ఆ ఆర్టిస్ట్ వచ్చేట తగ్గిపోయినాడు, అదంతా కాదు. ఆయనకి రెస్ట్ తీసుకోండి, ఆయన ఎన్ని ఎన్ని వేల సినిమాలు చేశాడు, అలాంటి పెద్ద మనిషి, అలాంటి గొప్ప కమెడియన్ ఆయన. ఈ మాకు 2-3 సినిమాల్లో ఏమైనా వచ్చి ప్రతి సినిమాలు కనిపించుకోవాలన్నట్టు అనుకుంటున్నారు అందరు ఆడియన్స్. ఒక 2-3 సినిమాలు కనిపించకపోతే అయిపోయిందిరా, ఆయన రావట్లేదు అవకాశాలు రావట్లేదు, అది అబ్సల్యూట్లీ తప్పది. ఆయన నేను చేసిన చాలు, నేను మంచి నాకు కుదిరితే నాకు బాగుంటే హ్యాపీగా నాకు చేయాలని చూసి చేస్తానరా, ఆయన మాతో అన్న మాట్లాడు, ఆయనకి ఏం తక్కువ అండి. అలాగే అందరి గురించి ఇలాగే అనుకుంటున్నారన్నమాట. సో అలాంటిది ఏం లేదు, అవకాశాలు రావట్లేదని కాదు, మేము సరైన ఎఫర్ట్ పెట్టట్లేదని పోవాలి, వాళ్ళు ఇవ్వట్లేదని కాదండి, మేము వెళ్ళట్లేదనో లేకపోతే మేము దాని గురించి ప్రయత్నించట్లేదు అని అడిగితే బాగుంటుంది. మీరు ప్రయత్నించట్లేదు కదా, మీకు మీరు వెళ్ళట్లేదు కదా అంటే గుడ్ క్వశ్చన్, అది నేను బిలీవ్ చేస్తాను. ఏదంటే మనం ఎగ్జామ్ రాయకుండా మార్కులు వచ్చాయంటే మీ మార్కులు సరిగ్గా రాలేదండి కదండి అడగలేం కదా, ఎగ్జామ్ బాగా రాయలేదండి కదా అని అడుగుతాం. సో దీనికి దానికి వ్యత్యాసం ఉండదు. టీవీ 1 కంటే ముందు నేను మాకేబుల్లో చేశానండి. మాకేబుల్లో చేసిన హై మ్యూజిక్ అని హైదరాబాద్లో మ్యూజిక్ ఛానల్ ఉంటుంది, ఫస్ట్ మ్యూజిక్ ఛానల్ హైదరాబాద్లో హై మ్యూజిక్ ఛానల్, హిందీ బాలీవుడ్ సాంగ్స్ అనేది హై మ్యూజిక్. తర్వాత సి ఛానల్, తర్వాత వనిత టీవీ, దాని తర్వాత ఇక్కడ వచ్చాను సితార మధ్య సితార అని చేశాను. సో అక్కడ మీరు చేసాం, అక్కడ ఇలా కామెడియన్ గెటప్ టెక్నీషియన్ చేశాను నేను ఫస్ట్. మా కేబుల్ అయితే న్యూస్ రెడ్డి కూడా చేశాను, అప్పుడు న్యూస్ రెడ్డి తెలుసు కదా మొత్తం న్యూస్ అంతా బట్టి పట్టుకుని చదవాల్సి వచ్చేది. సో అలాగా బట్టి పట్టి చదివాను, కొన్ని ఒక్కోసారి పేపర్ మీద రాసి కెమెరా పక్కన పెట్టితే అలా చదువుకున్నాను. తర్వాత ప్రాంప్టర్లు అన్నీ వచ్చాయి, అలాగే అక్కడ మొదలైంది. అక్కడ అప్పడం అయిపోతున్న షో ఏదో కొన్ని కొన్ని సాంగ్స్ అవన్నీ వచ్చాయన్నమాట.
అవన్నీ చేసుకుంటూ 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 తర్వాత వనిత టీవీలో నేను మ్యాగీ అని నా బెస్ట్ బడి ఇక్కడ ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత నన్ను బాగా కోఆపరేట్ చేసినట్టు మేమిద్దరం కలిసి నాగూర్లో ఒక ఇంట్లో ఉండేవాళ్ళం. వాడు చెప్పాడు అనమాట టీవీ వన్లో ఏదో పడ్డాయంటే అది ఇల్లు అనుకు ఇల్లు అంటారు అనుకుంటాను మీరు ఫామ్ హౌస్ అంటారు మా దగ్గర ఇల్లు అని చెప్తున్నారు. అదేనండి ఫామ్ హౌస్ అంటే మళ్ళీ దాని ఫామ్ హౌస్ అంటారని చెప్పేశాను కదా అంతే దాని ఇల్లు అంటారు. ఫామ్ హౌస్ అంటే చాలా మంది ఎక్కువ ఉంచుకుంటారు ఫామ్ హౌస్ అంటే అమ్మో అనుకుంటారు ఏం లేదు సార్ ఏక్ షెడ్ ఉంటుంది అంతే మధ్యలో వాచ్మెన్ గారు సినిమా ఇస్తారు కదా ఇల్లు కాపలా గాయని చెప్పి అలా ఉంటుంది దాంట్లో రేకుల షెడ్లు ఉండేవాళ్ళు బాత్రూమ్ ఉంటుంది దానికి కట్టెని కట్టుకుని ఉండేవాళ్ళు అది ఓపెన్ ఉంటుంది బాత్రూమ్ దాంట్లో ఉండేవన్నమాట. టీవీలో ఏమో పడ్డాయి చూడాలంటే సరే అని చెప్పి అక్కడ 47/90D అని ఉంటుంది అక్కడ ఎక్కి ఫిలింనగర్ దిగి ఫిలింనగర్ మూవీ ఆఫీస్కి అక్కడ ఇక్కడ ఫోటోలు తీసి తిరిగి వాళ్ళు ఆ సందర్భంలో అక్కడ టీవీ వాళ్ళకి టీవీలోకి వెళ్ళి అక్కడ నా రేజన్ డ్రాప్ చేయడం అలా వచ్చింది అప్పుడు మ్యాగీ వల్ల వచ్చింది యదా. దాని తర్వాత టీవీ వన్ తర్వాత వేరే నాకు పరిచయం అయ్యాడు పరిచయం అయిపోయి ఒక సినిమా చేశాను ఆ సినిమా ద్వారా జబర్దస్త్లో అవకాశం వచ్చింది. ఏం సినిమా అనేది తెలుగు అబ్బాయి తెలుగు తెలుగు అబ్బాయి అనే సినిమాని నెక్స్ట్ డైరెక్టర్గా యాక్టరైజ్ చేసాను. దాని ద్వారా మలేషియాలో ఒక అరవై రోజులు అక్కడే ఉన్నాం. సో ఇక్కడ లోకల్లో ఉంటే అంత బాండింగ్ ఏర్పడేది కాదు మలేషియా కాబట్టి ఇంకా తెలుగు నలుగురు ఐదుగురు ఉంటాం అలాగే ఇంకా ఎక్కువ మాట్లాడుకోవడం ఇంకా జోకులు వేసుకోవడం చేసి నేను కనెక్ట్ అయ్యాను బాగా. ఇక్కడికి వచ్చిన తర్వాత జబర్దస్త్ ఆఫర్ ఆయనకి వచ్చింది నేను అప్పుడు జెమిని మ్యూజిక్లో పనిచేస్తాను యాంకర్గా పనిచేస్తామంటే నాకు ఆఫర్ వస్తుంది అప్పుడు అగ్రిమెంట్తో రాకూడదని అని చెప్పాను. రాఘవ గారు రావు గారు ధనరాజన్న చంద్రని అడిగారు అప్పుడు ఫస్ట్లో కానీ వీరణితో కొంచెం ఎక్కువ ర్యాపు ఉంది కాబట్టి వీరణ్ వెళ్ళిపోతానని చెప్పి ఈలోపు సుధీర్ పంపించాను. సుధీర్ ఆల్రెడీ నేను దొక్కుని అడిగింది తర్వాత నేను అడిగింది 14 ఎపిసోడ్ తర్వాత అలాగే అది వద్ద స్టార్ట్ అయింది టీవీ వన్ నుంచి ప్రయాణం. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఫ్యామిలీ యాక్ ఊరు ఉంటారు అన్నయ్య అక్క అందరూ అక్కడ ఉంటారు అమ్మగారు అక్కడ ఉంటారు. సో వాళ్ళు ఇక్కడ రావడం మేము అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. సో మొత్తం మేము ముగ్గురు అక్క అన్నయ్య తర్వాత మేము లాస్ట్లో అక్క పెద్ద అన్నయ్య టెక్నీషియన్గా పనిచేస్తారండి ఫస్ట్ సిల్చానంలో పనిచేసేవారు తర్వాత హ్యాప్వే ఇప్పుడు ఒకటేదో ఫైబర్నెట్స్ వచ్చింది దానికి చేస్తారు. ఇవి నాకు ఇష్టం కదా వీడు స్క్రిప్ట్ చేస్తే బాగా కూడేదా వీడికి ఎక్కువ మార్కులు ఇచ్చేదా అని ఇప్పుడు చూడాను. బాగోలేదా వరస్ట్గా చేశారు అతల దెబ్బని అంటారు బాగా చేశారా బాగా చేశారు గుడ్ సూపర్ బాగా కూడుతారు మరీ వరస్ట్గా చేస్తే అందరూ బయటికి పోమంటారు డోర్లు వేస్తారు పెడతారు ఏం చేస్తారు ఎన్ని కోట్ల మంది చూస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు అక్కడ మొత్తం రాత్రి 9 అయితే మంచి ఫుడ్ గిడ్డం పెట్టేసుకొని చూస్తున్నారు ఎదవలరా ఏమనుకుంటున్నారు మీరు ఏ ఒళ్ళు బద్దగలిగిపోయినా కొవ్వు ఎక్కిందా మతం పెట్టు కొట్టుకుంటున్నారా యావిగేషన్స్ ఎక్కువైపోయినాయి ఫుడ్ పెట్టేదాన్ని ఇచ్చేస్తున్నారు నెగ్లెక్ట్ చేస్తున్నారా మీరు అది మామూలు తిట్టరు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వండి కష్టపడండి ఎప్పుడు రిలాక్స్ కాకండి మీకు అన్నం పెట్టింది ఇది ప్లాట్ఫామ్ మీద ఉన్నోళ్ళని ఈ స్టేజ్లో పెట్టింది అని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంటారు ఏ మాత్రం లూజ్ అయినా ఆ మధ్యన ఒక 1 మంత్ మేము స్కిట్లు మొత్తం చాలా సరిగ్గా చేరిపోయాం ఈ మధ్య వరుసటి 6 స్కిట్లు కొట్టాం అప్పుడు మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసింది నాగబాబు గారు అంతే మన అభియాన్కి కానీ మన ప్రకాశానికి కానీ అభికి కానీ ఆదికి కానీ ఆదివి మొత్తం రేపు అంతా స్టాండర్డ్ అయిపోతుంది పంచులన్నీ ఒకలాగా ఉన్నాయి కొంచెం బిజినెస్ పెట్టు కొంచెం వెరైటీ కరే ఆ నాడికి మా టీం పిలిపించి ఈ మధ్యలో బాగా ఎక్కువ కొట్టుకున్నారు లాస్ట్ కొట్టుకోకండి మంచిగా అని చేయండి స్క్రిప్ట్ అని మమ్మల్ని చంద్రని ఈ మధ్యలో బాగా ఎక్కువ అమ్మాయిల మీద అయిపోతున్నారు కొంచెం మార్చేయి అని చెప్పానని. సో ఎవరు ఎవరిలో ఎక్కువైతే జనాల నుంచి ఎగ్నెస్ట్ అవుతుంది అన్న పాయింట్ తీసుకొని మాకు చెప్పడం మాకు కొంచెం తెలిసేలా చెప్పడం దీన్ని ఇంకెలా చేయొచ్చు అని చెప్పడం మా యూట్యూబ్లో మాకు వాట్సాప్ గ్రూప్ పెట్టి జబర్దస్త్ ఫ్యామిలీని పెట్టి దాంట్లో కొత్త కొత్తవి ఏమైనా ఫ్రెంచ్ కానీ అవి కానీ చిన్న చిన్నవి కామెడీ బిట్స్ ఉంటాయి కదండి ఆ కామెడీ బిట్స్ ఉంటాయి కదా అలాంటివి మాకు పెట్టడం అవి చూస్తామని చెప్పి అలాగా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు సార్. రోజా గారు కూడా అంతే రోజా గారు కూడా ఈ మధ్యన మీకు ఎక్కువైందిరా అని ఎలా అంటూ ఉంటారు చిన్న ఒకటే మాట ఇక్కడ ఉన్నట్టు ఉంటుంది. సో ఆవిడ ఎక్కువ చెప్పరు బట్ ఒకే ఒక్క ఓటుతో చెప్తారు జడ్జిమెంట్ సీట్లో నుంచి మాత్రం మంచి మంచి కాంప్లిమెంట్ ఇస్తారు. సో ఇద్దరు రెండు గల్లు అంటారు నిజంగా వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు వస్తే ఎలా ఉండేది తెలియదు కానీ బట్ వీళ్ళిద్దరు రావడం నిజంగా అదృష్టం. మాకు వచ్చి రైటర్గా మా డైరెక్షన్ అండి ఆర్టిస్ట్ కూడా
ఆర్టిస్ట్ వదిలేశాడు పూర్తిగా, సంజలీలో కన్సల్ట్ అయితే పనిచేశాడు, ఓం శాంతి ఓం సినిమాకి అప్రెంటిస్గా పనిచేశాడు, ఇది మరాఠీగా. తర్వాత బద్రీనాథ్ సినిమాకి పనిచేశాడు, కొన్ని ఫ్రెండ్స్ సినిమాలు చేశాడు. తర్వాత ఇప్పుడు ఒక వెబ్ ఛానల్కి డైరెక్షన్ చేస్తున్నాడు, సినిమాలో పక్కన రాస్తున్నాడు, స్టోరీ వినిపిస్తున్నాడు, రేపు ఒక వస్తాడు డైరెక్టర్గా లాంచ్ అవ్వబోతున్నాడు. సో నాకు ఏదైతే సర్కిల్ ఉందో ఆ సర్కిల్లో ఉన్న వాళ్ళని నేను ఎప్పుడు అంటే చూస్తాను వాళ్ళకి ఏమైనా పని చేస్తుందేమని. బట్ ఆయన బడ్జెట్ ఎక్కువ స్టోరీలు రాసుకుంటుంటాడు, మనకు వచ్చే 2 కోట్లు ఓటినారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆకి ఆ స్టోరీకి వీరికి మ్యాచ్ కాదు, సో అలాగే కొంచెం డిలే అవుతూ ఉంటాడు ప్రాజెక్ట్స్. సో నేను ఒక థ్యాంక్ యూ మిత్రమ ఒక ప్రొడక్షన్ చేశాను, అది యూట్యూబ్లో క్లిప్స్ వచ్చి తర్వాత తర్వాత ఏదో షేర్ అంటే 15,000 20,000 15,000 ఎంత ఇచ్చారు అతను. అది వాళ్ళు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్ని వచ్చింది కాబట్టి ఇచ్చారు, అది నేను అడగలేదు. తర్వాత చేసిన సబ్జెక్ట్ ఏమి తీసుకోలేదు, తర్వాత చేసిన సమాప్తం అనే ఒకటి చేశాను, ఈ రివ్యూ రైటర్ల గురించి రివ్యూ సినిమా రివ్యూలు రాస్తే ఒక డైరెక్టర్ ఎలా నేషనల్ అయిపోయి ఎలా చనిపోయాడు అనే దాని మీద ఉద్దేశం దానికి తీసుకోలేదు. సో నేను అంటే నేను దాన్ని ఇన్కమ్ సోర్స్లో చూడట్లేదు, నా టాలెంట్ ఎలివేట్ చేసుకోవడం కోసం చూసుకున్న తప్పించి ఫైనాన్షియల్ కమర్షియల్గా అయితే ఆలోచించలేదు దాని గురించి. హైపర్ ఆది అనేది ఒక ఇప్పుడు వాడు ప్రజెంట్ పీక్స్లో ఉన్నాడు, ఇది వాస్తవం, లేకపోతే అడదొక స్టైల్ అడదొక స్టైల్. ఇప్పుడు మాది ఉంది, ఒక్కొక్క టీముకి ఉన్న ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. ఇప్పుడు ఓన్లీ పంచమ వెళ్ళిపోయిన మేము వెళ్ళిపోవచ్చు, చంద్రన్ వెళ్ళిపోవచ్చు, చంటన్ వెళ్ళిపోవచ్చు, అందరూ వెళ్ళిపోవచ్చు. అలా వెళ్ళిపోతే జబర్దస్త్ బోర్ పెట్టేస్తారు, అందరూ ఒకటే మోసలు చేస్తారు. ఇప్పుడు మాదేంటంటే ఒక స్టోరీ, ఒక బిజినెస్, ఒక డ్రామా, పంచం వెళ్ళాలి. చంద్రన్న లేడీస్ని పాయింట్ అవుట్ చేస్తూ, లేడీస్ని టార్గెట్ చేస్తూ, లేడీస్ చూసేలాగా, లేడీస్తో వచ్చే టీఆర్పీ రాబట్టుకునే విధంగా ఆయన లేడీస్ మీద ఫ్యామిలీ డ్రామాలు, ఆయనకు ఒక సర్టెన్ లేడీస్ అందరూ ఫ్యాన్స్ ఉంటారు. మాకు ఒక గ్రూప్ ఉంటుంది, రాఘవ గారికి పిల్లలు, కొంచెం ఏజ్ కొంచెం యూత్, అలాగే ఏ టీంకి ఆ టీం గ్రాప్ చేసుకున్నాం. ఇప్పుడు హైపర్ అది ఏంటంటే యూత్ అదే ఒక సర్టెన్ ఏజ్ వాళ్ళకి, ఒక 60 నుంచి 70 ఇయర్స్ ఆ ఏజ్ వాళ్ళకి అర్థం చేసుకున్న లోపే అయిపోతుంది పంచం. అదే చంద్రనికి అయితే కరెక్ట్గా అర్థం కావద్దు, ఒక్కరు ఒక్క లాగుతారు అనమాట, అట్రాక్ట్ అవుతారు. సో అలాగా హైపర్ అది స్టైల్ వేరు, తన పంచులు వేరు, తన సెటారికల్ పంచెస్, పంచ ఎలా ఉంటుందంటే సెటారిక్ ఉంటుంది, అంటే ఏమండి భోజనం చేశారా లేదే అది చేశాను అంటే దానికి త్రివిక్రమ్ గారి అతడి సినిమాలు ఉంటారు కానీ నాన్న నా కోసం తెచ్చాను ట్రైన్ తెచ్చాను అని ఆ టైప్ ఆఫ్ పంచం ఎట్కార్ అంత వాడు స్టైల్. ఆ స్టైల్లో ఇప్పుడు కొత్తగా అనిపించిన జనాలకి పీక్లో ఉన్నాయి, ఒక్కరు సెకండ్ నడిచింది జబర్దస్త్లో, ఇప్పుడు అయిపోరాదు అంతే. ఇన్స్పైర్ అంటే ఊళ్ళో జనాల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఇన్స్పైర్గా నాకు అనిపించారు, నేను ఇన్స్పిరేషన్గా అనిపించారు. ఫస్ట్ ఊళ్ళో ఏంటంటే నాటకాలు వేసేవారు, అది ఇన్స్పిరేషన్ నాకు. రఘుప్రసాద్ గారు, లక్ష్మణరావు గారు అని ఆయన నాకు చిన్నప్పుడు తెలిసిన తర్వాత లైవ్లో చూసిన ఆర్టిస్టులు, సో వాళ్ళ నుంచి బాగా ఇన్స్పైర్ అయ్యాను. తర్వాత సినిమాలు చూసిన తర్వాత చిరంజీవి గారు, ఆయనలా యాక్ట్ చేయాలి, ఆయనలా ఏదో చేయాలి, ఆయన కూడా కష్టపడి వచ్చాడంటే కదా మనం ఆయన చెప్పి స్లీప్ లేదంట, అలా దాన్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. సినిమాతో ఉంటే బాగుంటుంది, చిరంజీవి గారితో పాటు చిరంజీవి గారి కంటే ఎక్కువ నేను కనిపించాలి, చిరంజీవి గారితోనే ఉండాలని చెప్పి చాలామంది అనిపిస్తుంది. కానీ ఏంటంటే దాంట్లో చేయడమే ఎక్కువ, ఎందుకంటే నా ఏజ్ క్యారెక్టర్కి నా ఏజ్ వాళ్ళకి ఆ సినిమాలో అంత డెప్త్ ఉన్న స్టోరీ లైన్తో నాలాంటి నిర్మించడం అనేది నాలాంటి అవకాశం రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత జస్ట్ భీమ్ ఆర్టిస్ట్ కనిపిస్తే చాలా మంది ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు ఆ సినిమా. అలాంటిది ఒక డైలాగ్ పడ్డాయి, రెండు డైలాగ్ పడ్డాయి. చిరంజీవి గారిని చాలా అంటే అంటే నా పేరు పెట్టుకుంటూ ఇచ్చే అదృష్టం దగ్గర బాగా ఇష్టం ఏంటంటే ఇప్పుడు వేణు అన్న, వేణు వండర్స్ మా టీమే, మా టీం ఫస్ట్ మేము ఇష్టపడుకోవాలి లేకపోతే మేము సరిగ్గా చేయాలి. అండ్ సెకండ్ వచ్చేసి నాకు చంటి అన్న, చంటన్ అంటే బాగా ఇష్టం, చంటి టైం అంటే చంటన్ ఎందుకు ఇష్టం అంటే మిగతా వాళ్ళు ఇష్టం లేదని కాదు,
ఏదో ఒకటి ఎవరు ఇష్టం అని అడిగారు కాబట్టి దానికి ఆశ చెప్పాలి వచ్చినట్టు. మిగతా టీంలన్నీ ఇష్టమే. చంద్రన్న దేంట్లో ఇష్టం అంటే హార్డ్ వర్క్లో ఇష్టం, బాగా కష్టపడతాడన్న ఆయన బాగా ఇష్టం. చంద్రన్న మన దండరాజన్న, దండరాజన్ ఏంటంటే చిన్న పాయింట్ని కూడా బలి ఎలివేట్ చేస్తాడు, ఆయన ఇష్టం. అలాగే మన అభి అన్న కొత్త కొత్త థాట్స్తో చేస్తాడు, డిఫరెంట్ డిఫరెంట్గా టెక్నికల్గా, అది ఇష్టం. ఒక్కొక్కరు దాంట్లో ఒక క్వాలిటీ ఉంది. బాగా ఇష్టం దీంట్లో ఏంటంటే నా చంటని ఎందుకు ఇష్టం అంటే మేము ఒక స్క్రిప్ట్ పేపర్లో వచ్చి స్టేజ్ మీద చదువుతుంటాం ఉండదు, నేను చేస్తాం చాలా స్పాంటేనియస్గా, అక్కడక్కడ నవ్వించాలి, ఏదైనా చేయాలి, స్టేజ్ మీద ఎక్కి ఆన్ ద స్పాట్ చేస్తాం అక్కడ ఏదో ఒకటి, ఒక చిన్న థాట్ ఉంటుంటే బైక్ ఎక్కేసే చేస్తాం. అలాంటి డేలు జబర్దస్త్ చాలా తక్కువ అనుకుంటుంది, సూపర్. వాస్తవం చెప్పాలంటే నేను వాళ్ళిద్దరి గురించి చెప్పాలంటే వాళ్ళిద్దరు చాలా మంచోళ్ళు అని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ ముగ్గురు మంచోళ్ళు అని చెప్పుకుంటే నేను డబ్బా కొట్టుకుంటున్నాను. వాళ్ళు చెప్పుకునేటప్పుడు మా ఇద్దరు గురించి చెప్పుకుంటే బాగుంటుంది కాబట్టి నేను వాళ్ళిద్దరి గురించి చెప్పడం చూసే సన్నీ గురించి కూడా. వాళ్ళ ముగ్గురు చాలా మంచోళ్ళు, మంచి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, మంచి అర్థం చేసుకునే గుణం ఉన్నవాళ్ళు, ఈగోలు ఏ అలాంటివి లేవు. సో దానివల్ల వాళ్ళ ముగ్గురితో నేను ఇమ్మడగలుగుతున్నాను అంతే. అలాగే ఎవరికారు పరస్పరం మేము అలా ఉంటున్నాం కాబట్టి ఇది సాధ్యం కాగలిగింది. దట్ టు జబర్దస్త్ అనే ప్రోగ్రామ్కి మల్లెమాల సంస్థ ఈటీవీ చాలా రుణపడేది ఏంటంటే ఒక ముగ్గురు కలిసి పనిచేస్తున్నప్పుడు ఎటువంటి క్లాషెస్ రాకుండా, ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా చేయొచ్చు అనేది ఇండైరెక్ట్గా నేర్పించింది మాకు ఈ ప్రోగ్రామ్ నిజంగా. ఎందుకంటే ఈగో క్లాషెస్ కొన్ని కొన్ని టీంలో రావడం అలాంటి జరగడం మనం చూసాం, అప్పుడు అనిపిస్తుంది అన్నమాట. వాళ్ళ టీం వాళ్ళు అనుకుంటారు మా మా టీం చూసి ఆ ముగ్గురు చూసి నేర్చుకుంటారు అని చెప్పి మేము చెప్తా ఉంటాం, ఎంత బాగున్నారు, ఎన్ని సంవత్సరాలు అయింది, ఒక గొడవ లేదు, ఏమీ లేదు అని చెప్పి అనుకుంటారు. మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం అలా ఉండగలుగుతున్నాం. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇదే క్వశ్చన్ అన్నాడు, ఏం మీకు తక్కువ డైలాగ్ ఇస్తారని కదండి, కాదు నేను తక్కువ డైలాగ్ చెప్తానండి అని చెప్తాడు. ఎప్సిడ్ అంటే మీరు మీకు ఒక ఆడి యాక్టింగ్ స్టైల్ కానీ ఆడ డైలాగ్ చెప్పే విధానం చూస్తే మీకు అర్థమవుతుంది కదా, ఆడి ఫ్లూయెంట్గా ఎంత పేజీ డైలాగ్ చెప్పగలడో మీకు అర్థమవుతుంది. ఆడ ఒక్కసారి అలా ఇస్తే నీళ్ళు నెంబర్ వేసుకుని పక్క వెళ్ళిపోయి జ్వరం వచ్చినట్టు అయిపోతాడు ఆ డైలాగ్ ఇస్తే. అరే ఎందు అంత డైలాగ్ తక్కువ రాయబే అంటాడు ఆ రామ్రసాని. చిన్న చిన్న డైలాగులు అక్కడక్కడ ఎక్స్ప్రెషన్ అలాగే ఇస్తానని చెప్పి ఫస్ట్లో అయితే డైలాగ్ కూడా రాయితున్నాడు, దొంగ క్యారెక్టర్లు అవి ఇచ్చాను నేను. అలా జరిగింది, అంత తప్పించి ఏదో ఆయన తొక్కేయాలనుకుంటే అన్నీ తీసుకొస్తాను. ఏదో ఫన్ అనుకున్నారు అనుకున్నాడు, దానిలో తప్పే ఉంది. ఆడి కోపం రాదండి బాబు, చాలా కూర మిస్టర్ కూర్ ఎటువంటి సందర్భం. ఆడు బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు ఎప్పుడు అనిపించింది అంటే చాలా సార్లు అనిపించింది ఇలాంటి సందర్భం నేను కూడా అలాగే ఉంటాను కదా, నాకు కూడా కోపం రాదు అనుకుంటాను. బట్ నా మామూలు ఒకసారి కోపం ఎక్కువ వచ్చేస్తుంది, కానీ మెత్త సంతోషంలాగా మెత్తకోపి కోపం ఎక్కువసేపు ఉండదు, టక్కు అయిపోద్ది. అలాగే వాడికి కోపం రాదు, ఎప్పుడు రాదు, ఎప్పుడు ఎప్పుడు రావడం చూడలే. ఒకసారి ఇప్పుడు రామత్పూర్లు వెనకాల నుంచి వచ్చి కారు గుద్దేసి టపాలను కారుని గుద్దేసి దిగి గుద్దేశారా సర్లే ఓకే అని వచ్చాడు. అమ్మో అనుకున్నాడు, చాలా కూల్ అండి మిస్టర్ కూల్. సుధీర్ ఫ్రెండ్షిప్కి దీనికి మంచి వాల్యూ ఇచ్చే వ్యక్తి, కుటుంబాన్ని వాళ్ళందరూ బాగా చూసుకునే మంచి వ్యక్తి. కుటుంబాన్ని బాగా చూసుకుంటే అందరూ బాగా చూసుకుంటారు అంతే. కమలహాసన్ గారు అన్నది నన్ను కమలహాసన్ గారితో పిల్లగారు కమలహాసన్ గారు అన్నప్పుడు వాళ్ళ అభినందనగానే నేను తీసుకున్నాను. నా వరకు వచ్చేసి అయితే దాన్ని ప్రశంసగా తీసుకున్నాను, వాళ్ళ ప్రేమ నా దృష్టిలో ప్రశంస. అంత మించి దాన్ని ఎక్కువ ఎక్కించుకుంటే ఇండస్ట్రీలో చాలా తక్కువ రోజులు ఉంటారు నాకు తెలుసు. ఇప్పటికెప్పుడు కొంతమంది వెర్సటైల్ యాక్టర్లో ఉన్న కొన్ని కొన్ని గుణాలు, వాళ్ళ బిహేవియర్ని, వాళ్ళ యాక్టింగ్ని, వాళ్ళు మంచితనాన్ని అన్నింటినీ ఒక్క దగ్గర నుంచి కొన్ని కొన్ని గ్రాప్ చేసుకోవాలి. ఎందుకంటే మనం అప్కమింగ్ ఆర్టిస్టులు కాబట్టి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఉన్న మంచి మంచి లక్షణాలన్నీ మనం ఇమిడ్చుకుంటే అలవర్చుకుంటే కొంచెం బాగుంటుంది మనకు కూడా. ఎక్స్ట్రా జబర్దస్త్కి జబర్దస్త్కి ఇద్దరు మంచి ఎలాగంటే ఒక మంచి గ్లామర్, ఒక మంచి అందం మా ఫ్యామిలీలో ఆడపడుచులు అంటారు అనమాట ఇద్దరు. ఎలా అంటే
ఇంటి ముందు ఆడపిల్లని పెడితే మంచిది, శుభకరం ఉంటారు కదా, ఇంట్లో ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే శుభకరం అన్నట్టు, అలాగే ఒక ఆడపిల్లని పెట్టినట్టు అనిపిస్తారు. చాలా చాలా ఆనందం కానీ, వాళ్ళ స్మైల్ కానీ, వాళ్ళు చేసి రిసీవ్ రిసీవింగ్ కానీ, మేము స్కిట్ చేస్తున్నప్పుడు వాళ్ళు నవ్వకపోతే అదేలా ఉంటుంది, వాళ్ళు నవ్వుతారు కాబట్టి మాకు కొంచెం ఎలర్జీగా ఉంటుంది. సో ఇలాగే వాళ్ళు నవ్వుతూ ఉంటే మేము కొంచెం రెచ్చిపోయి చేయడం, అలాగే చాలా బాగుంటుంది. వాళ్ళిద్దరు మంచి వ్యక్తిత్వం కలిగి వాళ్ళు, మంచి లక్షణాలు ఉన్నవాళ్ళు, మంచి ఎనర్జెటిక్, చాలా ఒక ఫ్యామిలీలో కలిసిపోతారు అన్నమాట ఇక్కడ. సో ఇద్దరు మా జబర్స్ అందరికీ చాలా ఇష్టం, బాగా ఇష్టం వాళ్ళు. అలాంటి వాళ్ళు జబర్దస్త్ జబర్దస్త్ యాంకర్గా చేయడం, దీనికి ఇంత మరింత అందం రావడం, దాన్ని జనాలు మంచిగా రిసీవ్ చేసుకోవడం చాలా ఈ ఇండస్ట్రీకి ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత బెస్ట్ మెడిసిన్ అండి. నేను చదువుకునేటప్పుడు నాకు వెంకీ అలాగే కిషోర్ పునరు ఉన్నారు, శ్రీను ఇలా ముగ్గురు నలుగురు ఉన్నారు. సో నా స్కూల్ డేస్లో వాళ్ళు హైదరాబాద్ వచ్చిన తర్వాత వీళ్ళు ఇలాగ ఒక ఐదారు ఉంటారు నా బెస్ట్ బడీస్. నేను బాగా ఎక్కువ ఇష్టపడే వ్యక్తులు ఏంటంటే అంజిత్ గారు, టీవీ వన్ క్రియేటర్ అంటే అప్పుడు చేస్తున్నారు అంజిత్ బాబు గారు. ఆయన నాకు నాతో ఎక్కువ షోలు చేయించి నాలో ఉన్న టాలెంట్ అన్న బయటికి తీసి బాగా వాడేవారు, నాకు బాగా సానబెట్టారు. సో అంజిత్ గారికి, చిత్ర శ్రీనివాస్ శ్రీనివాస్ గారికి, అనిల్ అన్న, రవి అన్న, వీళ్ళు నలుగురు. సో వీళ్ళందరూ నా ఎదుగుదలలో, నా ఈ జర్నీలో పుష్ చేయడానికి చాలా చాలా హెల్ప్ చేశారు నాకు. నేను ఎప్పటికీ మర్చిపోను. ఇవే కాదు, నేను ఎన్ని ఎంత ఆఫర్లు వచ్చినా, ఎలాంటి పొజిషన్లో ఉన్నా, నేను ఇంతకంటే దిగజారిపోయి కిందకి వెళ్ళినా నేను మళ్ళీ ఆఫర్ కావాలని వాళ్ళని అడుగుతాను. నేను కొంచెం ఎక్కువ పొజిషన్ ఉన్నా అన్న నేను ఏదైనా చేస్తాను మీ దాంట్లో అని అడుగుతాను. రెండింటిలో ఒకలాగే ఉంటుంది. సో ఇప్పుడు అంజిత్ గారు ప్రజెంట్ ఏం చేస్తున్నారు, అంజిత్ గారు గురించి ఎక్కువ చెప్తారు. అంజిత్ గారు టచ్లో ఉన్నారు ఇప్పటికీ? అంజిత్ అయ్యో మన రీసెంట్గా సుధీర్ వాళ్ళ తమ్ముడు రిసెప్షన్ కూడా వచ్చారు. ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, ఎల్బి శ్రీరామ్ గారు ఉన్నారు, ఏబిఎస్ గారు ఉన్నారు, అలాగే ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, కైకాల సత్యనారాయణ గారు, జయప్రకాష్ రెడ్డి గారు, వీళ్ళందరూ యాక్టింగ్ స్టైల్ ఫస్ట్ సినిమా చూడండి, ఇప్పుడు సినిమా చూడండి. వాళ్ళందరికీ స్టార్టింగ్లో ఒక బాడీ లాంగ్వేజ్ కానీ, ఒక మాడ్యులేషన్ కానీ, ఒక యాక్సెంట్ కానీ, ఒక యాస కానీ ఏం ఉండేది, ప్లెయిన్గా మామూలుగా యాక్ట్ చేసేవారు. జయప్రకాష్ రెడ్డి విలన్గా చేసేవారు గుర్తుంది మీకు ఆ సినిమాలో? మామూలుగా అది లేదు, మామూలుగా మాట్లాడారు. తర్వాత యాక్ట్ చేస్తే ఆయన ఒక ఇది బాగుందని పట్టారండి. తర్వాత ఏటు బాబు మాకు తల్లారండి, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు అలా మాట్లాడుతూ ఫస్ట్లో ప్లెయిన్ ఉండేది, తర్వాత అలా మారింది. సో ప్రతి ఆర్టిస్ట్కి అలా యాక్ట్ చేస్తూ ఉంటే ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు ఆయన ఆహ్వానించుకునేలాగా ఒక క్యారెక్టర్ బయటకు వస్తుంది, దాన్ని వాడతారు. అలాగే స్టార్టింగ్లో ఏ టీమ్ లీడర్ కూడా ఎలా చేద్దాం ఏం చేద్దాం అని లేదు. అదే ఉంటే కనుక హైపరాది అభి టీం అంతే బాగా సక్సెస్ చేసేవాడు, అది ముందు ఉంటుంది. అది తర్వాత వచ్చింది కాబట్టి పంచలకి ఎంత బాగా ఇచ్చాను ఆలోచన పుట్టింది కాబట్టి ఇప్పుడు ఈ మధ్యలో బాగా వెలిగాడు. అలాగే మా అందరికీ అంతే, స్టార్టింగ్లో మాకు ఎవరికి వీళ్ళని టార్గెట్ చేద్దాం టార్గెట్ ఏం లేదు. తర్వాత రే మనది ఈ స్టైల్ అయితే బాగుంటుంది, మనం ఈ స్టైల్ అయితే బాగా రాయగలుగుతున్నాం, ఈ స్టైల్ అయితే బాగా చేయగలుగుతున్నాం అనే ఆలోచన పుట్టింది. తర్వాత వాళ్ళు కూడా మీరు ఇదే కంటిన్యూ చేయండి. వచ్చిన కొత్త టీములకి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఇన్పుట్స్ ఇస్తున్నారు డైరెక్షన్ డిపార్ట్మెంట్, నితిన్ భరత్. సో అలాగే వాళ్ళ తోడ్పాటుతో మా ఐడియాస్తో అలా ముందు జరుగుతుంది. అలాగే మన తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా మమ్మల్ని ఇంత బాగా ఆదరిస్తున్నందుకు, మా ప్రోగ్రామ్స్ని ఇంత చూస్తున్నందుకు, నోట్లోకి 5,000 వెళ్తే చాలు అనుకున్న సందర్భాల్లో మా కడుపు నిండా భోజనం పెట్టేలాగా మీరు మా ప్రోగ్రామ్ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఆ ఎంకరేజ్మెంట్ని ఇలాగ మా ఇంటర్వ్యూస్తో మనందరికీ తెలిసేలాగా చేస్తున్నాం. అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూలో ఏదైనా మీకు తప్పుగా అనిపిస్తున్నా, లేకపోతే నేను నోరు జారని అనిపించే సందర్భాలు ఏమైనా అంశాలు అనిపించినా, దయచేసి మీకంటే తెలుగుతోకూడదు ఒకటి మాట్లాడే అనుకోండి, తప్పించి వేరే అనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ గెటప్ శ్రీను. సినిమా సంబంధించిన విషయాలు కానివ్వండి, లేకపోతే ఎటువంటి అంశాల గురించి అయినా తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ అవ్వండి.